శరణు గోరి గురుని వరమంత్రమును విన్న పరుల శరణు ఘోర పనియే లేదు హరిహరులకు మిన్న గురు పరబ్రహ్మము కాళికాంబహంస కాళికాంబ. పూజ్యపాద శ్రీ 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 యోగి అచలానంద గురుదేవులు వారి శరణారవిందములు శిరసాష్టంగా నమస్కారం సమర్పిస్తూ అనాది విరాట్ స్వరూపులైన శ్రీ గోవిందమాంబ వీర బ్రహ్మేంద్రుల దివ్య శరణారవిందముకు శిరసాష్టంగా నమస్కారం సమర్పిస్తూ పూజ్యులారా, స్వామివారి కాలజ్ఞానం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కాలజ్ఞానంలో గోవింద వాక్యాల గురించి మాట్లాడుకుంటున్నాం. స్వామివారి దెబ్బత రూపంలో, వచన రూపంలో, సౌజన్య పత్రికల రూపంలో, ఇలా గోవింద వాక్యాల రూపంలో, పద్యాల రూపంలో కాలజ్ఞానం చెప్పాడు. మనం ఈ స్వామివారి చరిత్రలో అనేక రకాల పద్యాలు చెప్పుకుంటూ వస్తున్నాం. దీనికి కాలజ్ఞానం అని పేరు పెట్టాం. ఈ సత్సంగానికి ఎందుకు పెట్టామంటే ఆ పద్యాలు కూడా కాలజ్ఞానంలోయి. స్వామివారి చరిత్ర మాట్లాడుకుంటూ వస్తే స్వామివారి చరిత్రలో మనం ఉటంకించేటువంటి పద్యాలు, తత్వాలు, గోవింద వాక్యాలు, వచన కాలజ్ఞానం, ద్విపద కాలజ్ఞానం, సౌజన్య పత్రికలు అన్ని కాలజ్ఞానమే. కాబట్టి మనం పద్యం మాట్లాడుతున్నామంటే కాలజ్ఞానం గురించే మాట్లాడుతున్నాం, తత్వాన్ని గురించి మాట్లాడుతున్నామంటే కాలజ్ఞానం గురించే మాట్లాడుతున్నాం, ఒక వచన కాలజ్ఞానం చెప్పుకుంటామంటే కాలజ్ఞానం గురించే మాట్లాడుతున్నాం, ఇప్పుడు గోవింద వాక్యాలు మాట్లాడుకుంటున్నాం అంటే కాలజ్ఞానం. గోవింద వాక్యాల్లో స్వామి వింతలు, విడ్డూరాలు, జరగబోయే విప్లవాలు, పాప ప్రక్షాళన జరిగినటువంటి అంశాలను గురించి ప్రస్తావించారు. పద్యాల్లో వేదాంత విషయాలు, సామాజిక విషయాలు, సామాజిక ఆధ్యాత్మిక సంస్కరణ వైవిధ్య విద్యాల విషయాలని పద్యాలు మాట్లాడుకుంటూ వచ్చారు, చెప్పుకుంటూ వచ్చారు స్వామి. కనుక ఇప్పుడు గోవింద వాక్యాలు తదుపరి విషయం ఏంటంటే, మల్లికార్జునను గుడి శిఖరాన నిప్పులు జల్లు జల్లున అగ్ని రాలేనిమా. మల్లికార్జునను గుడి శిఖరాన నిప్పులు జల్లు జల్లున అగ్ని రాలేనిమా. శ్రీశైలం మల్లికార్జున ఆ యొక్క గుడి గోపురం మీద నుంచి అగ్ని జల్లు జల్లున రాలుతున్నాయట. నిప్పులు జల్లు జల్లున అగ్ని రాలేనిమా, నిప్పురవలు రాలుతాయట. ఎంత ప్రళయం వస్తే, ఎంత పాపం పెరిగిపోతే, ఎంత విపరీతమైన పరిణామాలు వస్తే ఇవన్నీ జరుగుతాయి చూడండి. కాబట్టి ఇలా జరుగుతుంది అంటే అక్కడ ఒక ఉత్పాతం జరిగింది అంటే ఇక్కడ ఎవరికో టైం పెట్టేశారు అంతే. కాంగ్రెస్లో టైం ఫిక్స్ చేసేసారు, లేచిపోతే కొన్ని ప్రాణ వందలు వేలు లక్షల జీవులు లేచిపోతాయి పైకి. కౌంట్ తగ్గించేస్తున్నాడు, భూభారం తగ్గించేస్తున్నాడు. జనం ఎక్కువ మంది ఉంటే భూమి బారలేదు. భూదేవతకి ఇప్పుడు మన భారతదేశం జనాభా 110 కోట్లు 120 కోట్లు చెబుతున్నారు. ఇది 200 కోట్లైనా భారతదేశం చైనా ప్రపంచంలో అగ్రదేశాలుగా ఉన్నది. ఏంటి జనాభాలో, జనాభా విషయంలో ఈ 200 కోట్లైనా 300 కోట్లైనా 3 మిలియన్ కోట్లైనా భూదేవతకు భారం లేదండి. జీవులు ఎన్నున్నా భారం లేదు. ఒక పాపాత్ముడు ఉంటే మాత్రం భరించలేదు. కాబట్టి లక్ష మంది జనంలో ఒక్కడ పాపాత్ముడు ఉంటే ఆమెకు వాడే బరువు. ఈ లక్ష మంది ఆమె బరువు కాదు. కాబట్టి ప్రజలు ఎప్పుడూ బరువు కాదు ఆ మాతకి, పాపాత్ముల భారం. కాబట్టి ఆమె భూమి ముయ్యలేకపోతుంది కాబట్టి, భూభారం భరించలేకపోతుంది కాబట్టి దేవతలంతా వచ్చి ప్రక్షాళన చేస్తున్నారు. బ్రహ్మంగారి చరిత్ర అలా వచ్చింది. భూదేవి వెళ్ళింది వైకుంఠం, విష్ణుమూర్తిని మరబెట్టుకున్నది. అయ్యా పాప ప్రక్షాళన విరిగిపోయింది, నేను భరించలేను, ప్రత్యామ్నాయాన్ని ఆలోచించండి అన్నది. విష్ణుమూర్తి దేవతలంతా పిలిచాడు. 33 కోట్ల దేవతలు వచ్చేశారు, దేవసభ ఏర్పాటు చేశారు. ఆ సభలో వీళ్ళంతా నిర్ణయం చేశారు. భూదేవి వచ్చింది, భూలోకంలో పాపం పెరిగిపోయిందట, మనం ఏం చేద్దాం ఏంటని ఒక సమాలోచన చేశారు. వాళ్ళు పెట్టుకున్న ఆ మీటింగ్లో, ఆ సదస్సులో ఏం నిర్ణయించారంటే భూలోకంలోకి ఒక అవతారం రావాలి, పాపరక్షాణ చేయాలి. ఎవరు చేద్దాం అంటే విష్ణుమూర్తిని అడిగారు. ఇప్పుడు మీరే భూలోకంలో పెడుతున్నారు కదా, ఇది మీ బాధ్యత కదా, రక్షణ బాధ్యత మీదే కదా. బ్రహ్మదేవుడు పుట్టించి వదిలేస్తుంటాడు, వాడు ఏం చేస్తాడు, ఆయన సంబంధం లేదు. ఆయన ఈశ్వరుడు ఏంటి, ఒక టైం అయిపోయినా తీసుకెళ్తుంటాడు, వాడు ఏం చేస్తాడు ఆయనకి సంబంధం లేదు. ఇప్పటివరకు వాడు ఏం చేస్తాడు ఈయనకు అవసరం లేదు. పుట్టించిన తర్వాత వీడు ఏం చేస్తాడో బ్రహ్మదేవుడికి అవసరం లేదు. పుట్టిన తర్వాత ఇప్పటివరకు ఏం చేస్తాడో ఈశ్వరుడికి అవసరం లేదు. ఆయన పుట్టిస్తూ ఉంటాడు, ఈయన తీసుకెళ్తూ ఉంటాడు. మధ్యలో వీళ్ళందరూ సంగతి చూసుకోవాల్సిన విష్ణుమూర్తే. కాబట్టి నీ బాధ్యత కదా, నువ్వుగానే ఉన్నాను. కాదు కదయ్యా, నేను పూర్వం అవతారాలు ఎత్తినప్పుడు 10 మంది 20 మంది రాక్షసులు ఉంటే పోయి చంపేసి వచ్చాను. ఇప్పుడు భూలోకంలో ఉన్న ప్రతి వాళ్ళు రాక్షస స్వభావాలయ్యా, ఎంతమందిని చంపుతాం, ఇది కాదు, దీని వేరే మార్గం ఉంది చూడాలి, మన వల్ల కదని చెప్పి మనమంతా పెడదామని చెప్పి జహర్లో ఆ పిందోడు ఆత్మహత్యలో ఉన్నటువంటి వీరప్పయ్య స్వామి దగ్గరికి వెళ్ళారు. ఆయన తపస్సులో ఉన్నాడు, ప్రార్థన చేశారు, తపస్సు నుంచి లేచారు. స్వామి ఇది విషయం భూలోకంలో మీరే అవతరించాలని ప్రార్థన చేశారు. దేవతల విన్నపాన్ని మన్నించాడు స్వామి. అలాగే అన్నాడు, దేవతలు వచ్చేశారు. ఆ తర్వాత కొంతకాలానికి తన హృదయంలో ఉన్నటువంటి విశ్వశక్తిని వేరు చేశాడు. దేవి, నేను భూలోకంలో గంగాతీరంలో అవతరిస్తున్నాను, నీవు కృష్ణాతీరంలో అవతరించమని చెప్పాడు. నేను గంగాతీరంలో త్రివేణి సంగమానికి కాశీకి సమీపంలో వీరమట్లే స్వామిగా 3 సంవత్సరాలు బాలుడై ఆదిశేషుడి మీద
దివ్యమైన జ్యేతులోపులు వచ్చి ఆదిశేషుడి మీద 3 సంవత్సరాలు బాలుడిగా అవతరించాడు. జై శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి. అలా భూలోకంలో స్వామి వచ్చి మనల్ని అనుగ్రహించాడు. దివ్యము భవ్యమైన అవతారం భూలోకంలోకి వచ్చింది. మనం ఆనందంగా మనం వాడ. అలాగే గోవిందమామ కృష్ణాతీరంలో, కృష్ణాతీరం అంటే మన కృష్ణానది విజయవాడ దగ్గర, కృష్ణాతీరంలో బాలిక రూపంలో అవతరించింది. ఆమెను శివకోడాచార్య సిద్ధలింగం అనే దంపతులు పెంచుకున్నారు. వాళ్ళ దత్తపుత్రిగా పెరుగుతున్నది. ఈయన అత్రి మహర్షి పెంచుకున్నాడు. తర్వాత పాపాగ్ని మఠంలో యనమదిలి వీరభోజాచార్యులు అక్కనాగమ్మ అనే దంపతులు తీసుకొచ్చుకొని వాళ్ళు పెంచుకున్నారు. అక్కనాగమ్మ దంపతులకి దత్తపుత్రుడయ్యాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. శివకోడాచారి సిద్ధలింగం దగ్గర పెరుగుతున్నది గోవిందమాంబ. ఆ తర్వాత చరిత్ర అంతా మనం మాట్లాడుకున్నాం. అలా భూలోకంలో వచ్చినటువంటి స్వామి అనాది విరాట్ స్వరూపుడు. ఇప్పుడు దేవతలంతా ఏం చేస్తున్నారు? మళ్ళీ ఈ సమాలోచనలను చేసి, ఈ పాపరక్షణ చేసి, దానికోసం దేవతలంతా వచ్చి వివిధ రూపాల్లో పాపరక్షణ చేస్తున్నారు. రేపు వీర భోగ వసంతరాయలకి మళ్ళీ కందిమల్లెపల్లిలో పట్టాభిషేకం చేస్తారు. మల్లికార్జున గుడి నిప్పులు రాలును జల్లు జల్లును అగ్ని రాలేనిమ జల్లు జల్లు జల్లుమంటూ అగ్ని రాలుతుందన్నాడు. కల్లగాదు శక్తి శక్తి బిబ్బులు ఇవలలేచి ఉల్లము పొంగి అరచేనిమా. కల్లగాదు శక్తి బిబ్బులు ఇవలి అరచి ఉల్లము ఉప్పొంగి అరచేనిమా. శక్తి బిబ్బులు అంటే ఏంటి? పులి. పులి గాండ్రిస్తే అడవి మొత్తం ఒకసారి ఉలిక్కి పడుతుందన్నమాట. అలా బిబ్బులి రూపంలో ఈ శక్తులు వచ్చి ఆ యొక్క సింహగర్జన పులిలాగా రెక్కలాగా శబ్దాలతోటి గర్జిస్తాయట. ఆ శబ్దాలకే కొంతమంది నశించిపోతారు, కొంతమంది ప్రాపాతులు. ఉల్లము ఉప్పొంగి అరచేనిమా పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ ఉల్లము ఉప్పొంగి అంటే ప్రజలంతా భయభ్రాంతులు అవుతుంటారు, అలకల్లం అవుతుంటుంది ఈ కేకలని విని. అలా కేకలు వేసుకుంటూ వీధులు వెంబడ బజార్లు వెంబడ ప్రతి బజారు వెంబడ కేకలు వేసుకుంటూ తిరుగుతుంటే భయభ్రాంతులైపోలేదు? ఒక సునామీ వస్తేనే కకాకిమలం అయిపోయింది మన సమాజం. ఇక ఈ శక్తులంతా వస్తే ఎలా ఉంటుంది రేపు? ఆ యొక్క అరుపులకే వీళ్ళే పొట్టుకోకల్లా, కొరకక్కల్లా, నరకక్కల్లా. ఆ బిబ్బుల ఈ యొక్క శక్తుల యొక్క అరుపులకే పాపాత్మంతా నశించి కుప్పలు కుప్పలుగా కుప్పలు కుప్పలు పడుతున్నాడు. ఒక ఇంట్లో 10 మంది ఉన్నారనుకోండి, ఒక్కడు మిగులుతాడు, 9 మంది పడిపోతారు. ఈ 9 మందికి దహన సంస్కారం చేయడానికి కూడా వాడు మిగిలిపడదు. ఎందుకు తెలుసా? వాడొక్కడ ఇంట్లో పుణ్యాత్ముడు, వీళ్ళంతా దుర్మార్గులు, వీడు చచ్చిపోయాడు. ఇట్లా ప్రతి ఇంట్లో ఉప్పల తెప్పలుగా శవాలకు పేరుకుపోతే వీటికి సంస్కారం చేయడానికి కూడా ప్రజలు సరిపోరు అన్నమాట. అంత ప్రజాక్షయం అవుతుంది. మనకేం చేస్తారు? ఉప్పుల పెద్ద ఏదో భూకంపం వచ్చి ఏదైనా ఇది వచ్చి ఎక్కువ మంది చనిపోయినప్పుడు ఏం చేస్తారు ప్రభుత్వం వారు? గుట్ల వేసేసి పెట్రోల్లో కిరోసిన్ పోసి వాడి మీద కట్టలేసి అట్లే గారి చేస్తుంటారు. ఏ శవానికి ఆ శవానికి సంస్కారం చేయడానికి అవకాశం లేనప్పుడు, పెద్ద ప్రళయాలు జరిగినప్పుడు, ప్రకృతి ప్రళయాలు పెద్ద జరిగినప్పుడు ఎలా వస్తుంటారు? రేపు అదే జరగబోయేది. కాబట్టి వీటన్నిటికీ దహన సంస్కారాలు జరగాలంటే ఏం చేయాలి? ఇలా చేయాలి. స్వామి చెప్తున్నాడు చూడండి, మనం అందరం వింటున్నాం. ఈ చెవులో విని ఆ చెవులో వదిలిపెట్టి వదిలే బాగండి. ఒకటి చెవులో ఒక గరిక పోసి పెడితే ఆ చెవులోంచి ఈ చెవులకు వచ్చిందని అంటే ఒక మాట పెడితే ఒకడికేమో మధ్యలో పోయి ఆడిందంట, ఒకటేమో లోపలికి వెళ్ళిందంట. అంటే ఏంటి? మనం ఒక మాట చెప్తే ఒకడికేమో ఆ చెవులోంచి ఈ చెవులోకి వచ్చేసింది, ఒకడికేమో సగంలోకి వచ్చేసింది, ఒకడికేమో మధ్యలోకి చాగిపోయింది. దీని అర్థం ఏంటి? ఈ చెవులోనికి ఆ చెవులో పోయి అంటే వాడు ఇనుగు తెలిసాడు అని, అంటే వాడికి ఏం పట్టించుకోడు, వాడు దీన్ని ఆచరించడు పట్టించుకోడు, ఇనుగు తెలిసాడు. రెండో వాడు కాస్త విన్నాడు, మూడోవాడు విన్నదాన్ని ఆచరించాడు, వీడు బతుకుతారు. ఇక్కడ ఆచరించడం అంటే సన్మార్గులు, సగం ఆచరించడం మాధ్యమికులు. అసలైన విన్నవాడు తెలియటువంటి పాపాత్ములు. రెండోదేంటి? విననివాడంటే దేన్ని పట్టించుకుని వాడు పనికిమాలినవాడు. సగం వినవాడంటే అదే క్లాసులో 60-70 మార్కులు వచ్చేవాడు. పూర్తిగా గ్రహించేవాడంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చే స్టూడెంట్. కాబట్టి వీళ్ళు జీవితంలో ఏదైనా సాధిస్తారు, రేపాడు ర్యాంక్ సాధిస్తాడు, యూనివర్సిటీలో క్యాంపస్లో సెలెక్ట్ అవుతాడు, బ్రహ్మాండ ఉద్యోగం చేస్తాడు, తల్లిదండ్రులు పోషిస్తాడు, బంధువులు పోషిస్తాడు, కుటుంబాన్ని పోషిస్తాడు, సమాజానికి హితాభిలాష అవుతాడు. కాబట్టి షార్ప్నెస్, షార్ప్నెస్ ఉండాలంటే ముందు ఆలోచన ఉండాలిగా. మనం నేర్చుకోవాలి, సాధించాలి, ఉన్నదమైన దశకు వెళ్ళాలని ఉండాలి కదా. అది ఉన్నవాడే ఉపయోగపడతాడు అని మన పెద్దవాడు చెప్తుంటారు. అలాగే కల్లగాదు శక్తి బొబ్బులి బలిరేచి ఉల్లము పొంగి అరిచేనుమా. ఉల్లము అంటే ఏంది? భూమి, లోకం ఉప్పొంగుతుందట, అల్లల్లాడుతుందట. అసలు భూదేవం కూడా గజ 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 ముణుకుతుందని కూడా గద్యభాగంలో వచ్చిన కాలగణంలో ఒక చోట చెప్పుకొచ్చాడు స్వామి.
కాబట్టి ఈ రకమైనటువంటి విప్లవాన్ని జరుగుతాయని చెప్పి స్వామి చెప్పుకొస్తున్నాడు. గరుడ ధ్వజము మీద ఒక పరిధి మగూర్చుండి, గరుడ ధ్వజము మీద ఒక పరిధి మగూర్చుండి పరిపరి భాషలు పలికేనిమా. గరుడ ధ్వజం అంటే శ్రీశైలం మల్లికార్జున స్వామి ధ్వజస్తంభం, దాన్ని గరుడ ధ్వజం అంటాడు. అలాగే తిరుపతిలో కూడా గరుడ ధ్వజం ఉంది, అది శ్రీశైలంలో కావచ్చు తిరుపతిలో కావచ్చు, పలాన చోటని ఇక్కడ స్వామి చెప్పలా. గరుడ ధ్వజము మీద పరిపరి భాషలు మృతికేనిమా, గరుడ ధ్వజం మీద ఒక ప్రతిమ అంటే విగ్రహం చలనం కలిగి గరుడ ధ్వజం మీద కూర్చొని రకరకాల మా భాషలు మాట్లాడుతుంటాడు. పరిపరి విధాలు మాట్లాడే అన్నారు ఇక్కడ స్వామి. పరిపరి భాషలు పలికేనిమా, అనేక రకాల భాషలు అంటే హిందీ, ఇంగ్లీషు, కన్నడం, మలయాళం, తమిళం, ఉర్దూ, వీటిలో ఏం మాట్లాడుతుందో రకరకాల భాషలు మాట్లాడుతుంటాడు ఒక విగ్రహం. ఈ వింత చూసి అనేక మంది వెళ్ళలో పాపాత్తులు అంత ప్రక్షాళన అయిపోతారు. పుణ్యాత్తులు చేతులెత్తి నమస్కారం చేసి శరణాగత భావంతో సేవించుకుంటారు. గిరిజగుడి ముందర నందీశ్వరుడు తోక బిరబ్రా విదలించి ఎగిలేనిమా. గిరిజగుడి, గిరిజ అంటే ఎవరు అంటే ఇక్కడ కింద గిరిజగుడి అన్నాడు కాబట్టి ఇది శ్రీశైల మల్లికార్జున స్వామి గరుడ స్తంభం అయి ఉండొచ్చు. రెండో పాదంలో స్వామి చెప్పుకొచ్చింది అదేగా, గరుడ ధ్వజం మీద ఒక ప్రతిమ కూర్చుండి పరిపరి భాషలు పాడేనిమా, గిరిజగిడి ముందర నందీశ్వరుడు తోక బిరబ్రా విదలించి ఎగిరేనిమా. అమ్మవారి గుడి, బ్రవరాంబ గుడి ముందు ఉన్నటువంటి అమ్మవారి గుడి ముందు నంది ఉంటుంది కదా, ఆ నంది లేచి తోక విదిలిస్తుందట. అంటే విగ్రహానికి చలనం వచ్చి లేచి తోక విదిలిస్తుందట. అందున కొందరు చచ్చేరుమా, పాప ప్రక్షాళన జరుగుతుంది. అందులో పాపాత్మనంతా వెళ్ళిపోతారు, పుణ్యాత్మనంతా మోకరెళ్తారు, నమస్కారం చేసుకుంటూ అనుగ్రహించమంటారు. ఈ విధంగా గోవింద వాక్యాల్లో అనేక రకాల విషయాలు స్వామి చెప్పకొచ్చి ఈ గోవిందవారు చెప్పి ప్రజలందరికీ ఇలా ఎందుకు చెప్తున్నాడు స్వామి, ముందు తత్వాన్ని చెప్పుకొచ్చాడు స్వామి. పద్యాల రూపంలో మనకు తత్వం చెప్పుకొచ్చాడు స్వామి. తత్వజ్ఞులై ఉండండి, భావజ్ఞులై ఉండండి, యోగ్యులై ఉండండి, సత్పురుషులై ఉండండి, సదాచారం కలిగి ఉండండి అనేది అక్కడ ఒక మెసేజ్ ఇచ్చాడు. ఇందులో ఏం చెప్పాడు, ఇదిగో తప్పు చేసిన వాళ్ళు ఇదవుతారు, చేయని వాళ్ళు ఇదవుతారు, హెచ్చరించాడు. ఇంకా ఆలోచించేదేం లేదు, ఓసకోతే. ఈ గోవింద వాక్యాలలో చెప్పుకొచ్చిన విషయం కనుక చూసినట్లయితే పాపాత్ములు ఓసకోతే, శవాల దెబ్బే అంతా. కాబట్టి మాట వింటారా, ఆ విధంగా ఉంటుంది, వినకపోతే ఇలా ఉంటుంది. రెండో భాగంలో చెప్పుకొచ్చాడు కాబట్టి కాలజ్ఞానంలో స్వామి సౌమ్యమైన మార్గంలో చెప్పుకొచ్చి కాలజ్ఞానంలో భవిష్యత్తు విషయాలు, జరగబోయే విషయాలు, హెచ్చరికలు అన్నీ చెప్పుకొచ్చాడు స్వామి. గోవింద వాక్యాల మొత్తం ఇలా భవిష్యత్ విషయాలు చెప్పుకొచ్చి జరగబోయే విషయాలు, జరుగుతున్న విషయాలు, ఈ జరుగుతున్న విషయాల్లో మీరు మనం ఆచరించదగిన విషయాలు, ఆచరించకపోతే జరిగే విషయాలు, పాపాత్తులకు వచ్చే విషయాలు, పుణ్యాత్మకు వచ్చే విషయాలు, ఈ రకరకాల భాషలు స్వామి మాట్లాడుకుంటూ వచ్చి మనం చెప్పుకుంటూ వచ్చాడు. తత్వాన్ని ప్రతిపాదించి వాళ్ళకి ఎలా ఉండాలో చెప్పబోతున్నాడు. నిత్య సత్యమయ్యు నిర్వికారమయ్యు నిర్ణయింపరా నిపుణమయ్యు నిండి ఇండి వెలుగు పండు వెన్నెల సుమా. నిత్య సత్యమయ్యు నిర్వికారమయ్యు నిత్య సత్యమయ్యు నిర్వికారమయ్యు నిర్ణయింపరా నిపుణమయ్యు. నిత్యము సత్యము అంటే నిత్యం అంటే ఎప్పుడు ఉండేది, సత్యం అంటే అసలు దానికి టైం స్పాన్ లేదు. దానికి సత్యం అనే దానికి సత్యం అంటే భగవత్ స్వరూపం అని, దానికి పుట్టుక మరణం రెండూ లేవు. ఇంకా దానికి స్పాన్ ఏముంటుంది, పుట్టిన దానికి స్పాన్ ఉంటుంది, 100 ఏళ్ళు, 200 ఏళ్ళు, 300 ఏళ్ళు దానికి ఒక స్పాన్ ఉంటుంది. పుట్టడానికి చవడానికి మధ్యలో ఉండేదాని స్పాను ఆ సమయం. కాబట్టి పుట్టడం గెట్టడం రెండు లేని దానికి ఇంకా స్పాన్ ఏముంది. నిత్య సత్యమయ్యు నిర్వికారమయ్యు నిర్ణయింపరా అని పూర్ణమయ్యు. పూర్ణం అంటే ఇక్కడ పరిపూర్ణం. స్వామివారి కాలజ్ఞానంలో పరిపూర్ణాన్ని గురించి చెప్పుకొచ్చాడు. చాలామంది పరిపూర్ణాన్ని ఒప్పుకోరు, ఆత్మనే ఒప్పుకుంటారు. దాన్ని కూడా ఒక పద్యం చెప్పుకొచ్చాడు. ఆ పరిపూర్ణాన్ని గురించి కూడా ఒక పద్యం చెప్పుకోవచ్చు స్వామి. దాన్ని మీరు ఆత్మ అనుకుంటున్నారు అనుకోడు, వచ్చే తప్పే లేదు. ఆత్మ యొక్క చర్మ భాగాన్నే పరిపూర్ణం అంటారు. ఆత్మ యొక్క చివరి స్థితి ఏదైతే ఉన్నదో దాన్ని పరిపూర్ణం చేసి చెప్పుకొస్తున్నారు. అచలాన స్వామి చెప్తాడు ఆత్మ యొక్క అంత్యస్థితి, చివరి స్థితి ఏదైతే ఉన్నదో అనో, మనం ఆత్మను దర్శించుకుంటూ వెళితే ఆ చివరి భాగం ఏదైతే ఉంటుందో, అంటే అగ్రభాగం ఏదైతే ఉంటుందో, అగ్రభాగం తర్వాత ఉండేది పరిపూర్ణం అని అంటారు. కాబట్టి అవాంగమానస గోచరం ఆత్మ, ఆత్మే తత్వసారంలోకి వెళితే ఆత్మే అవాంగమానస గోచరం. అంటే మనసు కందదు, మాటలు కందదు, చేతలు కందదు. అలాంటి ఆత్మకన్నా అతీతమైంది అపరిపూర్ణం అంటే అది ఇంకా దాని గురించి చెప్పేదే లేదు. ఆత్మకే రంగు లేదు, రూపు లేదు, నామం లేదు, ఇంకా పరిపూర్ణానికి ఏముంటాయి, దానికి అసలు లేదు.
కాబట్టి ఇది ఎలాగ తెలియడం, దీనికి రామకృష్ణ పరమస్ కోమాడి చెప్పాడు. అయ్యా భగవద్ దర్శనం ఎలా అవుతుంది అంటే ఆయన ఏం చెప్తాడంటే, భగవద్ దర్శనం ఎలా అవుతుందని చెప్పడానికి ఇది దర్శనమైన వాడు ఎవడైనా ఉంటే కదరా అన్నాడు. ఒకసారి దర్శనం చేసిన వాడు మళ్ళీ నీతో మాట్లాడితే కదా వాడు ఆ దర్శనంతో అంతర్ధానం అయిపోతాడు, అంటే ఆ స్థితిలోనే ఉంటాడు అని చెప్పాడు. కానీ రామకృష్ణ పరమహంస దైవ దర్శనం చేశాడు, మనకు తత్వోపదేశం చేశాడు. స్వామి వివేకానంద, స్వామి రామతీర్థ మహానుభావులు, మన అచలానంద స్వామి, రమణ మహర్షి ఇట్లాంటి వాడిని దైవ దర్శనం చేశారు వాడు. ఎందుకంటే వీళ్ళు పుట్టుకతోటి జ్ఞానులు, కొంతమంది పుట్టుకతోటి జ్ఞానులు, కొంత పుట్టిన తర్వాత జ్ఞానులు. వీళ్ళు తత్వదర్శనం చేశారు, ప్రాపంచిక విషయాన్ని వదిలేశారు, పూర్ణ వైరాగ్యులు అయ్యారు, అమేయమైనటువంటి ఆత్మదర్శనం చేశారు, దివ్యానంద సంభూతులై ఉంటున్నారు, ఎప్పుడు ఆ దర్శనంలోనే ఉంటున్నారు వాళ్ళు. వాళ్ళకి దేహ ధర్మతో సంబంధం లేదు. దేహం ఉన్నదా పోయిందా, ఇది తింటుందా తినడం లేదా, దీంతో వాళ్ళ సంబంధం లేదు. ఎందుకంటే రామకృష్ణ పరమహంసకి థ్రోట్ క్యాన్సర్ వచ్చింది, ఆ క్యాన్సర్ బాధతోనే చివరి కొన్నాళ్ళకి ఆయన ఇబ్బంది పడి తర్వాత ఉపసంహరించారు జీవితాన్ని. స్వామి వివేకానంద కిడ్నీ సమస్యతో, రమణ మహర్షి గారికి వ్యూ మీద క్యాన్సరు. కాబట్టి మాయ ఎవరిని వదిలిపెట్టదామని, మహాత్ములు కూడా వ్యాధుల రూపంలో బాధల రూపంలో వస్తుంది అని. అయితే మహాత్ములు ఏమన్నారు, ఈ దేహం నాది కాదు కదా, మనమేమో దేహం నాది నాది అనుకున్నాం, ఆయన దేహం నాది కాదు అన్నాడు. ఈ నిమిత్త మాత్రంగా దేహయాత్ర చేయడానికి వచ్చింది దేహం, కాబట్టి దేహానికి యోగానికి సంబంధం లేదు. మహాత్ములకి ఏం వ్యాధులు రాకూడదు, మిగతా వాళ్ళకి వ్యాధులు వస్తాయని ఎక్కడా శాస్త్రం చెప్పలేదు. వ్యాధులు ఎవరికైనా రావచ్చు, ఎవరికైనా పోవచ్చు. అసలు జడు దుష్టుడు పాపాత్ముడు వాడికి ఏ రోగం రాకుండా ఉండొచ్చు చచ్చిపోయేదాకా, అంతమాత్రం వాడు పుణ్యాత్ముడు కాదు. కాబట్టి ఈ లెక్కలన్నీ అది వేరే విభాగం, అది కర్మ సిద్ధాంతం. దాని సమయం వచ్చినప్పుడు ముందు ముందు వస్తుంది, దాని గురించి మాట్లాడుకుందాం. అందుకని విషయం ఏంటంటే, ఈ పుణ్యాత్ములై ఉన్నటువంటి వాళ్ళంతా ఇప్పుడు ఈ పద్యం ఏం చెప్తున్నాడు, నిత్య సత్యమయ్యు నిర్వికారమయ్యు నిర్ణయింపరా అని పూర్ణమయ్యు నిర్ణయింపరా అని. ఆ పరిపూర్ణం ఎలాంటిదో తెలుసా, నువ్వు ఇదే అని చెప్పలేవు, అది నీకు అన్నదో, అది నీకు అందే సమస్య లేదు. ఆ అందనటువంటి దాన్ని అందుకోవడం ఎలా అంటే, నువ్వు ఆ స్థితిని పొందటమే. ఎలా, అది గురువులే చెప్పాలి. నీకు శాస్త్రం చదువుకుంటావు, చదువుకున్న శాస్త్రం అనుభవంలో రావాలంటే మళ్ళీ గురువు కావాలి. ఇప్పుడు కాళికాంస సంస్థ ఎవరైనా చదువుకోవచ్చు, అశాంత స్వామి రాసినటువంటి పుస్తకాలు ఎవరైనా చదువుకోవచ్చు, రామకృష్ణుల వారు చెప్పినటువంటి ఆ బోధన ఎవరైనా చదువుకోవచ్చు, వివేకానందుల వారు చెప్పినటువంటి ఎవరైనా చదువుకోవచ్చు. కానీ అనుభవంలో రావాలంటే నీకు గురువు ఉండాలి, ప్రత్యక్ష గురువు ఉండాలి. కాబట్టి ఈ తత్వాన్ని అనుభవంలో తీసుకొచ్చుకోవడానికి ఒక గురువు దగ్గరికి వెళ్ళాలి, ఆ గురువు ద్వారా నువ్వు అనుభవంలో తెచ్చుకోవాలి. అలా అనుభవంలో తెచ్చుకున్న దాన్ని నిత్య సాధనలో పెట్టుకోవాలి. నిత్య సాధన ద్వారా అనుభవాన్ని వదిలిపెట్టకుండా ఎరుక మరుపుల సందు ఎరుక అంటే గ్రహించటం, మరుపు అంటే మర్చిపోవటం. ఎరుక మరుపుల సందు ఉన్నది ఒక సూత్రం అని చెప్పి ఒక తత్వంలో చెప్పుకొస్తాడు స్వామి. కాబట్టి నువ్వు ఎరుక గ్రహించావు, గురువు చెప్పాడు గ్రహించావు, ఏమంటారు తెలుసు మీరంతా, రోజు బాగా ధ్యానం చేయండి అంటే, స్వామి రోజున రోజు నేను 30 నిమిషాలు ధ్యానం చేస్తున్నాను స్వామి, 30 నిమిషాలు ధ్యానం చేస్తున్నాను స్వామి అంటే 30 నిమిషాలు ధ్యానం చేస్తే 300 నిమిషాలు ధ్యానం చేసినట్లుగా ఫీల్ అయిపోతున్నాం మనం కదా. 23.5 గంట ఏమో లోకాభిరామణాలు మొత్తం కావాలి మనకి, పేరుకుంటాయి లోపల బురదలాగా కుడితిలాగా ప్రపంచంలో విషయాలని 23.5 గంట మన లోపల పేరుకుంటాయి మనసులో. 1/2 గంట ధ్యానం చేసి ఫీల్ అయిపోతే 23.5 గంట పూసుకున్న బురదంతా కడగడానికి 1/2 గంట సరిపోతుందో లేదో గ్రహించాలి. సరిపోతే ఓకే, సరిపోకపోతే పెంచుకోవాలి. నువ్వు గేదె బాగా బురదలో పడిందండి, బురదలో పడి గేదె మళ్ళీ వచ్చింది ఇంటికి వచ్చిన తర్వాత యజమాని ఏం చేస్తాడు, నీళ్ళు పెడతాడు, నీళ్ళు పెట్టి కడుగుతాడు. ఒక బొంగ పెట్టి కడగలేదనుకోండి, 4-5 బొంగలు పెట్టి కడుగుతాడు. ఇది కాదని అనుకుంటాడు, ఒక పైపు తీసుకొచ్చి పైపు వేసి పైన పెట్టి కడుగుతాడు, దాన్ని శుద్ధి చేస్తాడు. కాబట్టి బురదను బట్టి శుద్ధి చేయడం జరగాలి. నువ్వు శుద్ధి చేసుకునే స్థితి నువ్వు కడిగే నీళ్ళ స్థాయిని కాబట్టి అక్కడ ఎంత బురద ఉందో దాన్ని బట్టి నువ్వు నీళ్లు వాడాలి. కాబట్టి మనం పాపం అనే బురద ఉప్పల తెప్పలుగా పేరుకుపోయింది మనకి. ఈ పేరుకుపోయిందని ప్రక్షాళన చేసుకోవాలని ఏం చేయాలి, సాధన చేయాలి. 1/2 గంట చేశానని చెప్పి అని 23.5 గంట పని ఏమి ఉండదు కదా. 1/2 గంట ధ్యానం చేసాం, ఇప్పుడు మనకి పని ఏమీ లేదు. బజార్లో పోయి కూర్చొని వాడితో లోకాభిరామాణాలు, లేకపోతే ప్రక్కింట్లో పోయి ఆడవాడైతే ప్రక్కింట్లో పోయి కూర్చోను, లేకపోతే 4 చోట్ల చేరు, లోకాభిరామాణాలు మాట్లాడతారు తప్ప ఆ టైంకి కూడా కాస్త ఆధ్యాత్మిక సేవలకి ఇప్పుడు ధ్యానం చేయలేము. ఓకే, బ్రహ్మంగారి చరిత్ర తీసుకొని పారాయణ చేద్దాం, కాలజ్ఞానం తీసుకొని పారాయణ చేద్దాం, కసేపు చదువుకుందాం, లేదా కసేపు ప్రశాంతంగా పండుకోండి, మీరు మంచం మీద పండుకోండి, పండుకొని ఆ నామం చేసుకుంటూ ఉండండి. స్వామివారి నామాన్ని జయ వీర బ్రహ్మజయ్, గోవిందమ్మ జయ్, జయ వీర బ్రహ్మజయ్, అచలాన స్వామి జయ్,
ఈ పవిత్రమైన నామం చేస్తూ ఉండండి, ప్రక్షాళన జరుగుతూ ఉంటుంది, మనలో ఉన్న ఆ మైకెలంతా కొట్టుకుపోతూ ఉంటుంది కొంచెం కొంచెం. కాబట్టి ఈ మార్గంలో మీరు చేయండి, ఉన్నదమైన దశకి రండి, ఉన్నదమైన మార్గానికి రండి అనేది ఇక్కడ మనం అలా చేస్తామా? చేయం. ఒక కొలంలో ఒక కొంగ ఒక కొలను ఆధారం చేసుకుని ఉంటుంది. ఒక చిన్న చెరువు అనుకోండి, కాసేపు ఆ చెరువులో పాపం ఉన్న చేపలు తింటూ ఆ జీవితం గడిస్తూ ఉంది. అది బాగా ముసలిదైపోయిందట. ముసలిదైపోయిన తర్వాత పాపం వాళ్ళంత ఎత్తులు ఎగిరి ఇంకో చోటుకి వెళ్ళే పరిస్థితి కూడా దానికి లేదు. ఈ మధ్యలో దానికి ఒక వార్త వచ్చేసింది. ఏంటి అంటే, ఈ చెరువు చేపలు వేరే వాళ్ళు వచ్చి పట్టుకు పెడుతున్నారు. అంటే చెరువులు చేపలు పాటలు పడతారు, లేదా ఆ చెరువు యజమానులు ఎవరు ఉంటే వాళ్ళు పట్టుకుంటారు కదా, రేపటి నుంచి ఈ చెరువులో చేపలు పడుతున్నారని చెప్పి ఆ సందేశం వినపడింది. మెసేజ్ ఈ యొక్క కొంకి ఇంకేమో దిగులు వచ్చేసింది. అసలే ముసలిది, రేపు ఇక్కడ చేపలు పట్టేస్తారు, ఇంకా నాకు ఆహారం ఏమున్నది, నేను బ్రతికేది ఎక్కడ, ఇంకా దూరంగా ఉన్న కొలం దగ్గరికి వెళ్ళాలంటే ఎగిరే శక్తి నాకు లేదు, ఏం చేయాలని చెప్పి తనలో తను మాట్లాడుకుంటుంది. ఈ మాట్లాడుకుండా తెలియకుండానే పెద్ద పెద్దగా ఈ శబ్దాలు పెద్ద బయటకు వస్తున్నాయి. ఇవి ఈ చెరువులో ఉన్న చేపలు అన్నాయట. చేపలు ఒరే, రేపు మనల్ని అందరూ పట్టేసి మన పరిస్థితి ఏంటి, ఇదేదో ఈ కొంగబావని అడుగుదామని చెప్పి, కొంగబావ కొంగబావ వాళ్ళు మమ్మల్ని పడతారన్నారు కదా, మమ్మల్ని ఈ కొల నుంచి రక్షించే మార్గం ఏదైనా చెప్తావా అని అడిగిందట. అనగానే కొంగ తెలివింది కదా, నీ స్ట్రైక్ అయ్యింది. ఇప్పటిదాకా ఆలోచన రాలా, ఇప్పుడు ఆలోచన వచ్చింది ఏమని, ఎస్ రక్షిస్తానంది, మిమ్మల్ని తీసుకెళ్ళి ఇంకొక చెరువులు వదిలిపెడతాను నేను, మీరు ఆ కొలను హాయిగా బతకొచ్చు, నేను ఒక్కొక్కరిని తీసుకొచ్చి వదిలిపెడతాను, ఎస్ మేమంతా సిద్ధం అన్నారు. ఒక చేపను తీసుకెళ్తుంది, అలా దూరం తీసుకెళ్ళి అక్కడ పెట్టుకొని హాయిగా ఆ చేపను శుభ్రంగా తినేసి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఆ ఏంటి వదిలిపించాడు, ఆ వదిలేసి వచ్చాను ఆ చేప ఆ చెరువులో. ఇలా చేపలన్నీ పట్టుకెళ్ళడం, అక్కడ పెట్టుకోవడం, తినడం. ఈ చెరువులో ఒక ఎండ్రకాయ కూడా ఉంది. వీళ్ళంతా పోయిన తర్వాత నేను ఒక్కడిని ఏం ఇక్కడ, వాడి చేపల కోసం నీళ్ళంతా బయటకు వదిలేస్తే నా పరిస్థితి ఏంటి, నేను కూడా పోతే బాగుంటుంది కదని కొంగని అడిగిందట. ఏమమ్మా కాస్త నన్ను కూడా అక్కడ దాకా చేరుస్తావా, ఆ చేపల దాకాని. ఓ బ్రహ్మణ రమ్మదట, ముక్కును కరుసుకొని పోయింది. ఈ చేపలన్నిటిని తిన్నదో చోట దీన్ని కూడా దించేసింది. ఎండ్రకాయ మహా తెలివైంది, దించేసింది కొంగ తినడానికి ప్రయత్నం చేస్తుంది. ఎండ్రకాయ ఏం చేసింది, ఎముకలన్నీ చూసి ఉరి చేపని తినది, ఇది నన్ను కూడా తినదని చెప్పి ఆ కొంగ కుతిక పుట్టుకొని ఆ గిట్టల్ని కుతికలో గుచ్చేసింది. అంతే కొంగ చచ్చిపోయింది. దురాశ, ఆశకి పోయేవాడి పరిస్థితి ఇలా ఉంటుందని. కాబట్టి స్వామివారి కాలజ్ఞానం ప్రకారం ఈ పద్యంలో చెప్పినట్టుగా నిర్ణయం పురాని పరిపూర్ణమై అవ్యాజ్యమైనటువంటి అతిరమైన ఆ స్వామి యొక్క తత్వాన్ని తెలుసుకొని జాగరూకలే ఉండండి. స్వామి చెప్తున్నాడు, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. ఓం ప్రశాంతి.